నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన ట్యూబ్లైట్ అనే హాస్య కథను విందామండి. ఈ కథ కథామంజరి ఉగాది హాస్య కథల పోటీలో ప్రచురింపబడిన కథ. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. సీతాపతికి చిన్నప్పటి నుంచి తనకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనే నమ్మకం చాలా ఎక్కువ. ఆ నమ్మకంతోనే ఇంతకాలం అందరినీ దబాయించి బతికేశాడు. కానీ అదంతా ఒట్టిదే అని మొదటి రాత్రి శోభనం గదిలో భార్య చారుమతికి అర్థమైపోయింది. గ్లాసులో పాలు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా ఫుల్లుగా తాగేసి బుర్రగొక్కుంటూ చారుమతికి సారీ అని చెప్పి పిచ్చి చూపులు చూసినప్పుడు తెలిసింది చారుమతికి అతనికి మతిమరుపని. పెళ్ళయి పట్టణంలో మకాం పెట్టిన మర్నాడే బజార్లో సరుకులు కొనాలి, స్కూటర్ తీయండి అంది సీతాపతితో చారుమతి. సరే అన్నాడు స్టైల్గా. చారుమతి సరుకులు సంచి తెచ్చుకుందామని ఇంట్లోకి వెళ్ళింది. సీతాపతి మామగారు ఇచ్చిన స్కూటర్ స్టార్ట్ చేసి సీటు మీద కూర్చున్నాడు. తన ఇంటి మీద వాలి కావు కావుమంటున్న కాకిని చూసి చుట్టాలొచ్చేలా ఉన్నారు, ఎవరొస్తారా అని ఆలోచిస్తూ పరధ్యానంగా స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. చారుమతి స్కూటర్ ఎక్కకుండానే స్పీడ్గా లాగించేసి గడియారం స్తంభం సెంటర్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈలోగా జేబులో సెల్ ఫోన్ మోగింది. స్కూటర్ పక్కకు తీసి సెల్లాన్ చేశాడు. ఎక్కడ చచ్చారు అన్న కంగుమన్న చారుమతి గొంతు విన్నాక సీతాపతికి మతి వచ్చింది. ఇక్కడే చచ్చాను అన్నాడు వణుకుతూ. ఒకసారి వెనక్క చూసు చావొద్దా అంది చారుమతి ప్రేమగా. తిరిగొచ్చి చారుమతిని ఎక్కించుకున్న సీతాపతికి దారి పొడుగున తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తలంటేసింది. ఇంట్లో వాళ్లతోనే ఇలా ఉంటే ఆఫీసులో ఎలా ఉంటున్నారు అంటూ ఉతికి ఆరేసింది. మర్నాడు పొద్దున్న ఆఫీస్కొచ్చిన వెంటనే ఎండీ గారు పిలుస్తున్నారు సార్ అంటూ ప్యూను చెప్పాడు. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిన సీతాపతిని బాసు తీక్షణంగా చూస్తూ 2 గంటలైంది, ఏమైంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు అన్నాడు. నా కళ్ళ చూడు కనపడటం లేదు సార్, అది లేకపోతే క్షణం గడవదు సార్ అన్నాడు వణికిపోతూ. అదేమిటి నిబ్బంద, నెత్తి మీద కళ్ళ చూడు పెద్ద షారుఖ్ ఖాన్లా పెట్టుకుని అన్నాడు బాసు విచిత్రంగా చూస్తూ. సీతాపతి గబుక్కున నెత్తి మీద తడుముకుని ఎప్పటిలా బుర్రగొక్కోనందుకు నాలుగు ఖర్చుకున్నాడు. యు మైండ్లెస్ ఫెలో, 2 గంటలు టైం వేస్ట్ చేశావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు బాసు. అప్పుడే బాసు గదిలోకి వచ్చిన స్టెనో ఇందుమతి సీతాపతిని తిట్టడం విని అతడు పడుతున్న అవస్థ చూసి కిసుక్కున నవ్వింది. బాసు తిట్టిన దానికన్నా ఇందుమతి నవ్విందన్న అవమానంతో ఏడుపు మొహంతో ఉసూరుమంటూ ఆయన గదిలో నుంచి బయటపడ్డాడు. ఏమిటి సీతాపతి ఖుషీగా ఉన్నావు అన్నాడు పక్క సీటు అప్పారావు. ఖుషీనా పాడా, బాసు నన్ను తిట్టడానికి పుట్టినట్టున్నాడు అంటూ ఏడుపు మొహంతో జరిగింది చెప్పాడు సీతాపతి. ఊరుకో సీతాపతి, ఇందుమతికి వెటకారం ఎక్కువ, బాసు స్టెనో కదా, గోరోజనం కూడా ఎక్కువే. అయినా ఈ మధ్య నీకు మతిమరుపు మరీ ఎక్కువైపోయింది. మొన్నటికి మొన్న అర్జెంటు ఫైల్ చంకుల్లో పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళి పని కానిచ్చి ఫైల్ అక్కడే వదిలేసి వచ్చావు. ఎంత అర్జెంట్ అయితే మాత్రం అదేం పనయ్యా. సమయానికి మన ప్యూన్ గారు చూసి బాసుకు పట్టుకెళ్ళిచ్చాడు. ఆ రోజు బాసు భారతదేశంలో ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయో అన్నీ ఆయన ఆడి నీ చేత కూడా ఆడించాడు కదా అన్నాడు. అవును మర్చిపోయాను అని బుర్రగొక్కున్నాడు సీతాపతి. నీ కర్మ, ఈ మతిమరుపు రోగం తగ్గటానికి ఏదైనా మందు వాడు. ఇప్పుడు వీధికో డాక్టర్ నీలాంటి వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ పని చెయ్యి, జేబులో ఎంతున్నాయి అన్నాడు అప్పారావు. ఏమిటి ఉండేది? కరెన్సీ. జేబులో నుంచి తీసి లెక్కెట్టి 1000 అన్నాడు. ఇలా అయ్యి 1వ తారీఖునిస్తాను అని లాక్కుని జేబులో పెట్టుకున్నాడు అప్పారావు. 1వ తారీఖునిస్తావుగా అన్నాడు సీతాపతి అమాయకంగా. అడిగి తీసుకో అన్నాడు అప్పారావు. అలాగే అప్పారావు అని చెప్పి బల్ల మీద చేతులు పెట్టి దేనికోసమో వెతుకుతున్నాడు. ఏంటి వెతుకుతున్నావు? ఆహా ఏం లేదు, పెన్ను ఎక్కడ పెట్టానా అని నసిగాడు. ఇదిగో నీ జేబులో, వెనకటికి నీలాంటిదే ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని తల బాదుకున్నాడు అప్పారావు. జ్ఞాపకం వచ్చింది, ఊరంతా వెతుకుతుందిట అన్నాడు సీతాపతి. ముందు పెన్ను సంగతి చూసుకో అన్నాడు అప్పారావు. అరే ఎక్కడుందా అని జేబులో పెన్ను చూసి కొలంబస్ అమెరికాని కనిపెట్టినంతగా ఆనందపడుతూ పని మొదలుపెట్టాడు.
ఏంట్రా ఆ లైట్ మిణుకు మిణుకు అంటూ వెలుగుతోంది, ఆరిపోతుంది? కొడుకు రఘుని అడిగాడు సీతాపతి. ట్యూబ్లైట్ కదా నాన్న, నీలాంటిదే అన్నాడు రఘు చిలిపిగా టీస్ చేస్తూ. సీతాపతికి తన మీద తనకే కోపం వచ్చింది, తన బుర్ర మీద తనకే చీరాకేసింది. చిచ్చి, పిల్లల చేత కూడా ట్యూబ్లైట్ అనిపించుకుంటున్నాను. ఆఫీసులో లేడీస్ టేనో ఇందుమతి కూడా ఇలాగే నిక్ నేమ్ పెట్టి అందరితో చెప్పి ఆట పట్టిస్తోంది. తన చిన్నప్పుడు ఇంట్లో అందరూ మా సీతుగాడికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అని పొగిడేవారు. అమ్మ దాచిన సున్నుండలు, నాన్న దాచిన డబ్బులు ఎక్కడున్నాయో ఇట్టే పసిగట్టేసేవాడు. కానీ స్కూల్ పుస్తకాలు మాత్రం ఎక్కడ పెట్టేవాడో గుర్తుకొచ్చేది కాదు. ఆశ్చర్యంగా, ఏదైనా మంచి మందు వాడాలి, తన జ్ఞాపక శక్తి అమోఘమని అందరూ మెచ్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు సూర్యనారాయణమూర్తి ఉదయించటం మర్చిపోయి మబ్బుల్లో బొబ్బున్నట్టున్నాడు. ఇంకా చీకటి తొలగలేదు. ఇంట్లో వాళ్ళని జ్ఞాపకం చేయమని చెప్పటం వల్ల, ఏమండోయ్, ఎవరినో మంగపతి అనే డాక్టర్ గారిని కలుస్తానన్నారు కదా, లేవండి అని గుర్రెట్టి నిద్రవుతున్న సీతాపతిని లేపింది చారుమతి. మంగపతి కాదే, అదేదో మే మే అని మేకలు అరుస్తూ ఉంటే మేధాపతి అని టక్కున చెప్పింది చారుమతి. అవునవును అబ్బా, ఎంత జ్ఞాపక శక్తే చారు నీకు అని నోరావలించాడు. పొగిడింది చాలండి, తేమలండి అరిచింది. ఇదిగో 10 నిమిషాల తేమలను అంటూ బాత్రూంలోకి దూరాడు. వంటింట్లో పనిలో ఉన్న చారుమతికి పనమ్మాయి కాక కెవ్వుమని వినపడింది. చారుమతి కంగారుగా హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అక్కడ దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. పనమ్మాయి గుడ్లు తేలేసి పడిపోయింది. అదేమీ పట్టనట్లు సీతాపతి తువ్వాలు వెతుకుతున్నాడు దిగంబర స్వామిలా. చిచీ, మీ మతి మరిపో మండ, తువ్వాలు బాత్రూం తలుపు మీద వేసి ఈ అవతారంతో ఇల్లంతా తిరుగుతారేమిటండి? ఈ నిజరూప దర్శనం ఏమిటండి? కర్మ వెర్రి పిల్ల ఎంత జడుసుకుందో అని పనిపిల్ల మొహం మీద నీళ్లు చల్లి లేపే ప్రయత్నంలో పడింది. పెళ్ళం ఇంకేం తిడుతుందో అని గబగబా బట్టలు వేసుకుని బయటకు జారుకుని ఆయుర్వేదం డాక్టర్ మేధాపతి దగ్గర తేలాడు. తన రోగ బాధ చెప్పాడు. ఓ సీదేనా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేనిచ్చిన మందువాడి, 30 ఏళ్లైనా ఇప్పటికీ నన్ను గుర్తుపట్టి పాత బాకీలో డబ్బులిచ్చి వెళ్తూ ఉంటారు తెలుసా? మీ బుర్ర నా చేతుల్లో పెట్టండి, నేను చూసుకుంటాను అని చేయి చాపాడు. సీతాపతికి కంగారు వచ్చింది. తన బుర్రకి ఏమన్నా స్క్రూలున్నాయా ఇప్పించేయటానికి అని భయం వేసింది. ఎలా సార్ అన్నాడు భయంగా. రామాపతి గారు, నా చేతిలో పెట్టమన్నది నా కన్సల్టేషన్ ఫీజు అండి బాబు అని మేధాపతి ఒళ్ళంతా కదిలేలా గట్టిగా నవ్వాడు. డాక్టర్ గారు, నా పేరు సీతాపతి అండి. ఓహ్, మీ జ్ఞాపక శక్తి పరీక్షిద్దామని జస్ట్ సింపుల్ టెస్ట్, మీ పేరు మీకు గుర్తుంది, గ్రేట్ అని మళ్ళీ చేయి చాపాడు. సీతాపతి వెంటనే తన జేబులో నుంచి 500 తీసి మేధాపతి చేతిలో పెట్టాడు. వెరీ షార్ప్ జెంటిల్మ్యాన్ అని ఆనందంగా అరిచాడు మేధాపతి. ఇంతలో అక్కడ టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ మోగింది. వినమని సైగ చేస్తూ స్పీకర్ ఆన్ చేశాడు. అవతల పక్క నుంచి ఒక అతను, డాక్టర్ గారు, మా అబ్బాయి మెమరీ విపరీతంగా పెరిగింది సార్, 4వ క్లాస్లో చెప్పిన అశోకుడు చెట్లు నాటించడం అనే పాఠం కూడా భలే ఒప్పచెప్పేస్తున్నాడు అని ఆగాడు. మరి ఏటనుకున్నారు ఈ మేధాపతి అంటే అని స్టెత్తస్కోప్ ఎగరేసి సీతాపతికేసి స్టైల్గా చూశాడు. సీతాపతి ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని 2 చేతులు జోడించాడు. ఇంకా చెప్పండి విశేషాలు అని కాలు ఊపుతూ అడిగాడు మేధాపతి. కానీ ఇంటర్ పాఠాలన్నీ మర్చిపోయాడండి మా అబ్బాయి, మాకు చాలా భయం వేస్తోంది సార్ అని కంగారుగా చెప్పాడు ఫోన్లో అతను. ఏం పర్లేదు, నేనిచ్చిన మందు చాలా పవర్ఫుల్, రూట్ లెవెల్ నుంచి అది పనిచేస్తుంది, కొద్ది రోజులకు ఇంటర్ పాఠమే కాదు బీటెక్ పాఠాలు కూడా ఒప్పచెప్పేస్తాడు అని హామీ ఇచ్చాడు డాక్టర్ మేధాపతి. బైదిబై, నా పాత బాకీ ఏం చేశారు అడిగాడు. హలో హలో హలో, మీరెవరు సార్? పొరపాటున ఫోన్ నొక్కాను, సారీ సార్ అని ఫోన్ పెట్టేశాడు అతను. మేధాపతికి చిర్రెత్తుకొచ్చింది. ఈసారి నా దగ్గరికి వచ్చినప్పుడు వీడికి గట్టి డోసు ఇవ్వాలి, అప్పుడు వీడి పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. ఫీజు బాకీ ఇవ్వటం మర్చిపోయినట్టు నటిస్తున్నాడు వేధవ అని ఈ లోకంలోకి వచ్చి, ఆ చెప్పండి మహీపతి గారు అన్నాడు. నా పేరు సీతాపతి అండి. ఓ, మీ జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అయింది, జస్ట్ టెస్టింగ్ కడిగా అని మళ్ళీ కిచకిచలాడాడు. సీతాపతి తన బాధంతా గబగబా ఒప్పచెప్పాడు. ఎక్కడ మర్చిపోతాను అని
సీతాపతి చెప్పింది విని ఒక క్షణం పైకి కిందకి చూశాడు. బుర్ర మీద స్టెథోస్కోప్తో గట్టిగా కొట్టుకున్నాడు. ఆ గుర్తొచ్చింది, మీ బుర్ర పాదరసంలా పనిచేయటానికి, అమోఘమైన జ్ఞాపక శక్తికి మంచి మందిస్తాను. దాంతో మీరు చిన్నప్పటి విషయాలు, జరిగిపోయినవి, మర్చిపోయినవి అన్నీ మీ మెమరీలోకి దూసుకుని వచ్చేస్తాయి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఈ మందుతో పాటు మీకు ఒక చిట్కా చెప్తాను, మీకు ఏదైనా వస్తువు కావాల్సి వస్తే మర్చిపోకుండా ఉండటానికి దాని పేరును మననం చేసుకుంటూ వెతకండి, అది మీ మెదడుకు చక్కని వ్యాయామం, టక్కున దొరుకుతుంది ఆ వస్తువు అన్నాడు. తెలిసింది అని తాలూపాడు సీతాపతి. వెంటనే ఇంప్లిమెంట్ చేశాడు. ఒకరోజు ఆఫీసులో లేడీస్ టెన్ ఇందుమతితో పనిపడింది. ఇందుమతి 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 అని ఆవిడ పేరును జపం చేస్తూ ఉంటే అప్పారావు, సీతాపతి ఆవిడ భర్త పెద్ద రౌడి, మంచి వస్తాదులా ఉంటాడు, మీరు ఆవిడ నామస్మరణ చేసినట్లు ఇందుమతికి తెలిస్తే ప్రమాదం, ఆవిడ మొగుడుకు చెప్తే మరీ ప్రమాదం, తూలొల్చేస్తాడు అన్నాడు మెల్లిగా. అబ్బా ఉండవయ్యా బాబు, ఆవిడ మీద లవ్వు కాదు కెవ్వు కాదు, ఇది మా డాక్టర్ చెప్పిన చిట్కా, అవును నా 1000 రూపాయలు అన్నాడు. ఇవాళ తారీఖంతా అడిగాడు అప్పారావు. 1వ తారీఖు, వెరీ గుడ్, నీ మెమరీ బాగా ఇంప్రూవ్ అయింది, రేపు 10వ తారీఖున ఇస్తాను సరేనా? ఆ రోజు రాత్రి ఎవరో గట్టిగా కుదుపుతూ ఉంటే నిద్రలో నుంచి లేచి కంగారుగా చూశాడు సీతాపతి. చారుమతి గుర్రుగా చూసి, ఎవత్తి ఆ భానుమతి, అంత బాగుంటుందా, దాని నిద్రలో ఒకటే పలవరిస్తున్నావు అంటూ నిలదీసింది. భానుమత ఆవిడెవరు అని బుర్రగోక్కుని, ఓహో ఇందుమతి మా లేడీ స్టానో, ఆవిడ అసలు పేరు మర్చిపోయి రాంగ్ నేమ్ నిద్దట్లో పలవరిస్తున్నానా అన్నాడు కంగారుగా. చారుమతి మహోగ్ర రూపం చూసి జడుచుకుని, అదీ అదీ అంటూ బుర్రగోక్కుని అసలు విషయం చెప్పాడు. డాక్టర్ మేధాపతి ఇచ్చిన మందు సీతాపతి చాలా నిష్ఠగా వాడాడు. కొన్ని రోజులకి డాక్టర్ రాసిచ్చిన మందు అయిపోయింది. ప్రిస్క్రిప్షన్ ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాలేదు. ఆ మందున్న బాటిల్ బాగుందని ముచ్చటపడి చారుమతి దాంట్లో ఉసిరికాయ పచ్చడి పెట్టేసింది. ఆ మందు పేరు ఆమెకు గుర్తుంది. దాని నామధేయం సీతాపతికి ఉపదేశించింది. మందు కొనుక్కోవటానికి ఎక్కడ మర్చిపోతానో అనే షాపు వరకు ఆ పేరును మననం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. పక్కనే నడుస్తున్న ఒక ఆమె సడన్గా సీతాపతి కాలర్ పట్టుకుని, ఏంట్రా ఇందక్కడి నుంచి చూస్తున్నాను, నా పేరే పిలుస్తూ టీజ్ చేస్తున్నావు అని గట్టిగా అరిచి చెప్పు తీసింది. జనం మూగి అందరూ కలిసి బాధేస్తూ ఉంటే తట్టుకోలేక, బాబోయ్ నేను పిలుస్తుంది ఆవిడ్ని కాదు, సరస్వతి లేహ్యం అనే మందు పేరు, ఎక్కడ మర్చిపోతానో అని పైకి అరుచుకుంటూ నడుస్తున్నాను అని గోల పెడితే విడిచిపెట్టారు జనం. బ్రతుకు జీవుడా అని ఇంటికొచ్చి పడ్డాడు. చొక్కా చిరిగిపోయి ప్యాంటు మట్టి కొట్టుకుపోయి ఉన్న అతన్ని చారుమతి చూసి, ఏమైందండి అని కంగారు పడింది. జరిగింది విని, అయ్యో మీద అసలు మతి మరుపు కాదండి, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను, మీకు మెమరీ బాగానే ఉంటుంది, కరెంటు బిల్లు, గ్యాస్ బుకింగు, పిల్లల పరీక్షలు, ఫీజులు, బ్యాంకు బ్యాలెన్సు అన్నీ గుర్తుంటాయి, మీ కంగారు మనస్తత్వం వలన సమయానికి జ్ఞాపకం రావు అంతే, అదిగాక మీరు అన్ని పనులకి నా మీదో పిల్లల మీదో ఆధారపడటం బాగా అలవాటైపోయింది, ఆఫీసులో కూడా మీ పక్కవాడి మీద ప్యూని మీద వాలిపోతారు మరి, దాంతో మీకు ఏ వస్తువు ఎక్కడుందో అవసరం పడదు కదా, బుర్రకి పనిలేదు, దాంతో సమయానికి జ్ఞాపకం రాదు, ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అని సీతాపతికి క్లాస్ పీకింది. సీతాపతికి తన ఇంటి వెళ్ళాలి ఉపదేశం బాగా బుర్రకెక్కింది. నీలాంటి వైద్యురాలు ఇంట్లో పెట్టుకుని ఎంత టైం వేస్ట్ చేశాను అని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. చారుమతి తన చారడేసి కళ్ళు సిగ్గుతో టపటపలాడించింది. నాన్న నీకు ఫోన్, ఎవరో డాక్టర్ మేధాపతిట లైన్లో ఉన్నారు. కూతురు అరుపు. అవసరం లేదని చెప్పు అని మరింత గట్టిగా అరిచాడు సీతాపతి గొప్ప కాన్ఫిడెన్స్తో. సెల్లో కాల్ చేసి, హలో అప్పారావు, ఈరోజు 10వ తారీఖు, 1000 ఈయనైనా అన్నాడు. చూసావా, అప్పిస్తే మర్చిపోతున్నావా, నీకు మతి మరుపు కాదు బద్ధకం, 1వ తేదీని ఇస్తానులే అన్నాడు అప్పారావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.